వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నేను ఇంకా ఏం చేయాలి స్వామి? నువ్వు చెప్పిన మాటల్లా విన్నాను, పిలిచినప్పుడల్లా నీ దరికి చేరాను. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే నువ్వు కరుణించాలి కదా, నువ్వు నన్ను క్షమించాలి కదా, క్షమించి వదిలేయాలి కదా అని దివ్యనాయిక నాయకుడిని వేడుకుంటున్న వైనం ఈ సంకీర్తనలోని ఇతివృత్తం. మనుషుల స్వభావాలను దివ్యమూర్తులకు అన్వయిస్తూ రాసిన ఈ సంకీర్తనను స్వరపరిచినవారు శ్రీ రామాచారి. రాగం భాగేశ్వరి, గానం నూతన. సంగతాన తీయవయ్య సన్న పొగలదాన
రామాచార్య గారు, ఇందులో మీరు ఆ గమకారులనే ఆ మెరుపులు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసి అంటుండడం, అది అవన్నీ చక్కటి ప్రయోగం చేశారు. ధన్యులయ్యారు మీరు. అయితే లాస్ట్ పర్వలో మళ్ళీ మొట్టమొదటి ఏం పాడే అది పాడాల్సింది. ఫస్ట్ ఒకసారి గుర్తు చేయాలి కదా, నెక్స్ట్ టైం అలా పాడు. మామూలుగా పాడు, గమకారం లేకుండా చాలా చక్కగా చేశారు. చక్కగా పాడమ్మ. నూతన చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా, శుభం. కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోట పట్టణంలో వెలసిన నారాయణదేవునికి, తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడికి భేదం లేదని చెప్పే ఈ శృంగార సంకీర్తనలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. సరసుడు చతురుడు అయిన శృంగార నాయకుడు నాయికపై నిమ్మపండు విసిరి పుష్పాలను కానుకగా ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేశాడట. ఆ అనురాగాన్ని అంగీకరించిన దివ్యనాయిక నాయకుడి సాహచర్యాన్ని పొంది ఆనందాన్ని అనుగ్రహాన్ని సొంతం చేసుకోవటమే ఈ సంకీర్తనలోని సారాంశం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ సంకీర్తనకు స్వరాలద్దినటువంటి సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్. రాగం చంద్రకౌన్స్, గానం గాయత్రి నారాయణన్.
గాయత్రి చక్కగా పాడావు, చాలా చక్కగా చేశారు మధుకర్ గారు. అయితే చిన్న బెటర్మెంట్ కోసం చిన్న సూచనలు, నువ్వు అవలీలగా పాడగలిగినా కానీ ఇదివరకు సంచికలో చెప్పినట్టుగానే ఒక రెండు మెట్లు ఒకసారి పల్లవి. దూరవు నిన్నవుగాదని దూరవచ్చునా అరిది పడేముగాక యాదవ నారాయణ. దూరవు నిన్నవుగాదని దూరవచ్చునా అరిది పడేముగాక యాదవ నారాయణ యాదవ నారాయణ. ఇంకా ఎక్కువగానే ఉంది గాయత్రి యొక్క గాతధర్మం, ఎందుకంటే చాలా పవర్ఫుల్ వాయిస్ గాయత్రి వాయిస్. ఇంకొంచెం తగ్గించండి, ఐదు ఐదు ఇవ్వండి. సగమా గణేశా దురవు నిన్నవుగాదని దూరవచ్చునా అరిది పడేముగాక యాదవ నారాయణ. దురవు నిన్నవుగాదని దూరవచ్చునా అరిది పడేముగాక యాదవ నారాయణ యాదవ నారాయణ. వెరీ గుడ్. ఇందులో ఈ కంపోజిషన్లో షడ్జమం కింద నోట్స్ ఉన్నాయండి. నిమ్మ పంట వేయగాను నిక్కము వచ్చేవని నమ్మితిగా యాదవ నారాయణ. చిన్ని నిషాదం వరకు వెళ్తుంది, అదే నెగ్లిజిబుల్. బట్ ఏముంటుంది, ఇది వినడానికి హాయిగా ఉంది. నాకు ఇది బాగుందండి, చక్కగా ఉంది. ఎందుకంటే మీరు చక్కటి స్వరకల్పన చేస్తున్నారు, అది చేసి మళ్ళీ దాన్ని మీరంతటి మీరే దాన్ని సరిగ్గా షైన్ అవ్వట్లేదేమో నేను చిన్న డౌట్ వచ్చింది నాకు. చక్కగా ఉంటుంది. ఇట్లా ఇంకొకటి అండి, ఇంకొక తమాషా ఏంటంటే, ఇట్లా మీరు మంత్రస్థాయి శృతులు సెలెక్ట్ చేసినప్పుడు ఇద్దరితో పాడిస్తున్నారు ఒక్కొక్కసారి, ఇద్దరు అమ్మాయిలు, అది ఇంకా బాగుంటుందండి. అది ఇప్పుడు ప్రియా సిస్టర్స్ అనండి లేకపోతే బాంబే సిస్టర్స్ అనండి, వాళ్ళిద్దరిద్దరు పాడుతుంటారే. సుబ్బలక్ష్మి గారు ఎప్పుడు హై పిచ్లో కీచకీచమని పాడినట్టు నాకు గుర్తు రావట్లేదు. అందరూ కూడా మహా విద్వాంసులందరూ మంచి చక్కటి శృతుల్లో పాడారు కంఫర్టబుల్గా. అవి వినడానికి బాగుంటుందని నాకు అనిపించి ఇక మీద మనం చాలా సంకీర్తన చేయాలి. చాలా సంకీర్తనలు ఉన్నాయి, ఇది భవిష్యత్ కోసం మీకు చెప్తున్న సలహా అండి. చాలా చక్కగా చేశారు చంద్రకంసలో. చంద్రకంస రాగం ఇట్ సెల్ఫ్ వెరీ సూది గుచ్చుకున్నట్టు గుచ్చుకునే అది సీరియస్ రాగం అండి. చాలా తీక్షణంగా అగ్గిపల్ల గీచిలా తగిలించినట్టుగా ఉంటుంది. అందులోనూ హై పిచ్ అయితే ఇంకా ఆ లక్షణం ఎక్కువ ఉంటుంది. అందుంచి అది ఆ రాగానికి తగినట్టు కొంచెం తగ్గించి పాడుకుంటే ఈ భావం అంతా బయటకు వస్తుందని. చక్కగా పాడమ్మా, చక్కగా చేశారు, ధన్యవాదాలు. ఈ కీర్తనలో యాదవ నారాయణుడు వచ్చాడు. యాదవ నారాయణుడు అంటే ఎవరు, అన్నమయ్య కాలంలోని ఏ చారిత్రక వ్యక్తి అని నేను మొదట సందేహించాను. కానీ చారిత్రక వ్యక్తి కాదు, యాదవ నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు అని శ్రీహరి గారి నిఘంటులో నిర్ధారింపబడింది.
యాదవ నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక ఇవి ప్రసిద్ధమైన రాజవంశాలు ఆ కాలంలో, మహాభారత కాలంలో. కురువంశానికి చెందిన వాళ్ళు పాండవులు, కౌరవులు వీళ్ళు. యదు వంశానికి చెందిన వాళ్ళు కృష్ణుడు, తర్వాత భోజవంశానికి చెందిన వాళ్ళు కుంతి వాళ్ళు. ఆ కాలంలో శ్రీకృష్ణుడు యదువంశానికి చెందడం వల్ల యాదవుడయ్యాడు. మనకు సాహిత్యంలో కృష్ణుడిని యాదవునిగా అటు నిందార్థకంలోనూ మెచ్చుకున్న విధంగానూ రెండు రకాలుగా ప్రయోగించారు. నారాయణుడని కీర్తించిన వాళ్ళు ఉన్నారు, కానీ యాదవ నారాయణాన్ని కలిపి ప్రయోగించింది బహుశా అన్నమయ్యలోనేమో, మిగతా సాహిత్యంలో ఉందో లేదో తెలియదు. విడిగా మాత్రం యాదవుడు, నారాయణుడు అనేది కృష్ణుని పట్ల చాలా చక్కగా ప్రయోగించినవి ఎన్నో చూపెట్టవచ్చు. ఇంకా ఈ యాదవ నారాయణుడు ప్రియుడైతే మరి ప్రియురాలు ఎవరు? గోపికల, రాధన, సత్యభామన, ఇంకా రుక్మిణ. ఓ అక్కడ పోతే చాలా సంఖ్య వస్తుంది. వాళ్ళు ఎవరు గారు? అన్నమయ్యనే. ఈ శృంగార కీర్తన మేల్కోట అని తిరునారాయణపురంలో వెలిసిన నారాయణదేవుని ఉద్దేశించి రాయబడిందని చెప్పారు. అంటే ఆ దేవునికి ఇంతకుముందు మనం ఒక పాట విన్నాం గత సంచికలో, కడపలో ఉన్న వెంకటేశ్వర స్వామికి, ఇతర అవతారాలకు, మేల్కోటలో ఉన్న తిరునారాయణ స్వామికి సకల దేవతా స్వరూపం వెంకటేశ్వరుడే అని చెప్పడమే అన్నమాచార్యుల ఉద్దేశం. ఇందులో ఒక రెండు పదాలు, అరిది పడడం మొదటి పల్లవిలోనే వస్తుంది. అరిది పడడం అంటే ఆశ్చర్యపడడం. తర్వాత అంటుచూపులు, ఇది చాలా చక్కటి ప్రయోగం. అంటుచూపులు అంటే బాగా అతిశయించిన ప్రేమపూర్వకమైన దృక్కులు చూడడం. మనకు తత్సమ పదాలతో అంటే సంస్కృత పదాలు వేసినప్పుడు తొందరగా అర్థమవుతుంది, కానీ తెలుగు పదాలు అర్థం కాకుండా పోయాయి. దేశీ చంద్ర మార్గంలో వచ్చిన కీర్తనలు అన్నిట్లలో ముఖ్యంగా అన్నమయ్యలో చాలా చక్కటి తేట తెలుగు పదాలు వాడతారు. మార్గ కవిత్వంలో అంటే భారతము, ప్రబంధాలు వీటన్నింటిలో విపరీతంగా సంస్కృత పదాలను గుప్పిచ్చారు. ఇది ఉన్న తేడా. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.